ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆధార్ ఆధ్యాత్మిక వీక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షల్ని ఆవిష్కరిస్తూ అందరికీ సహజంగా కలిగేటటువంటి సందేహం, ఏ స్వామి యొక్క రూపాన్ని మనం ఆరాధన చేస్తే, ఏ రకమైనటువంటి యొక్క రూపలావణ్యములు కలిగినటువంటి యొక్క విగ్రహాన్ని మేము ఆరాధన చెయ్యాలి అని సందేహములు కలిగే, దానికి సమాధానంగాను అలాగే అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి చెబుతున్నటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. ముఖ్యంగా మనం శాస్త్రంలోనూ ధ్యాన శ్లోకాల్లోనూ చెప్పినటువంటి యొక్క గణపతి మాత్రం అందరూ ఆరాధించవలసినటువంటిది గణపతిని. ఏకదంతం అంటే ఒక దంతము కలిగినటువంటి స్వామిని, చక్కగా శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం అని పురాణం చెప్తూ ఉన్నది. సహజంగా ఆ రూపాన్ని మనందరం ఆరాధన చేయాలి. అంటే స్వామికి వెనకాలన్నటువంటి రెండు చేతుల్లోనూ పాశాంకుశాలు ఉండాలి, అలాగే ముందున్నటువంటి చేతుల్లోనూ ఆ ఉండ్రాళ్ళ పాత్ర, అలాగే అభయముద్ర కలిగినటువంటి స్వామి, తొండము ఎడమవైపు కలిగి అందులో కలశం ఉంటేనేమో ఐశ్వర్యాన్ని చేయడటువంటి వాడని, ఆ తొండాన్ని గనక కుడివైపు గనక తిప్పి ఉన్నట్లయితే అదేమో ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడని, ఆ తొండాన్ని తీసుకొని వెళ్ళి ఉండ్రాళ్ల పాత్రలో ఉంచినటువంటి యొక్క గణపతిని గనక మనం ఆరాధన చేస్తే ఆనంద స్వరూపుడు ఐశ్వర్య ప్రదాత అని, అలాగే మనం అనేక రకములుగా గనక మన స్వామి యొక్క రూపాన్ని గనక మనం చూసినట్లయితే మనకి 8 రకములైనటువంటి యొక్క వినాయకులు అత్యంత ముఖ్యులుగా మన జీవితానికి కనిపిస్తూ ఉంటారు. ఇందులో మనం చూస్తే వ్యాపార సంబంధమైనటువంటి వాళ్ళందరికీ కూడా కలశం అంటే తొండంలో కలశం కలిగినటువంటి ఎడమ చేతి వైపుకి తొండం తిరిగి ఉండాలి, కలశం మధ్యలో ఉండాలి. ఆ స్వామికి ఐశ్వర్య ప్రదాత లక్ష్మీ గణపతి అని పేరు. రత్న కలశం అంటారు దాన్ని, అది తొండంలో ఉండాలి. అలాగే ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు మాత్రం మోదకాన్ని తీసుకుంటున్నటువంటి యొక్క గణపతిని గనక మనం పూజ చేసినట్లయితే నిరంతరము ఆనందాన్ని ఇస్తాడు. అటువంటి గణపతిని దాదాపుగా ఇంట్లో పూజ చేసుకోవాలి. తర్వాత మోదముతో మనం మహారాష్ట్ర సంప్రదాయంలో చూస్తాం, 3 చుట్లు చుట్టి తొండాన్ని లోపలికి పెడతారు. అది స్వామి ప్రసన్నంగా ఉన్నారు అని అర్థం. ప్రసన్న వదనం ధ్యాయేదు సర్వ విఘ్నోపశాంతయే. ఎవరు వాళ్ళ వాళ్ళ పనుల యందు విఘ్నములు తొలగితొయ్యాలనుకుంటున్నారో, చాలా కాలం నుంచి పనులు కావట్లేదనుకుంటున్నారో, వాళ్ళు స్వామి యొక్క తొండమును 3 చుట్లు చుట్టి లోపల పెట్టినటువంటి ప్రసన్నమయమైనటువంటి గణపతిని ఆరాధన చేయాలి. దాని తర్వాత మనం పిల్లలందరికీ కూడా విద్యలు కలగడానికి కోసమని చెప్పి చేతిలో చక్కనైనటువంటి పుస్తకము, అలాగే అక్షమాల, ఒక మాల పట్టుకుని ఉన్నటువంటి స్వామి విగ్రహాలు కూడా మనకు దొరుకుతాయి. లేకపోయినప్పటికి కూడాను అటువంటి విగ్రహాలకి మనం ఫోటో దొరికినా కూడా అది పెట్టుకొని, ఈ విగ్రహం ముందు పెట్టుకొని మనం చక్కగా పూజ చేయవచ్చు. గణపతి తొండము అంటే కరము అని అర్థం. ఏ జంతువు 2 లోపలికి తీసుకుంటుందో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని అర్థం. అటువంటి వాటికి మనం పూజ చేస్తాం. మిగతా జంతువులన్నీ కూడాను నోటితో డైరెక్ట్గా ఆహారాన్ని స్వీకరిస్తాయి, కానీ ఏనుగు మనలాగా అన్నమాట, మనలాగా డైరెక్ట్గా నోటితో తీసుకోదు, తొండంతో పదార్థం తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. మనందరం ఏం చేస్తాం, చేత్తో ఆహారం తీసుకొని నోట్లో ఉంచుకుంటాం. ఇలా మనకి ఏనుగుకి చాలా దగ్గరదైనటువంటి సంబంధం ఉన్నదని, లక్ష్మీప్రదం ఎవరికి కావాలన్నా అశ్వపూర్వామ్రథ మధ్యాం హస్తినాద ప్రబోధినీం అని శ్రీ సూక్తం చెప్తాను. ఎక్కడెక్కడ ఏనుగు ఘీంకారం చేస్తున్నా, ఏనుగు యొక్క ముఖం కలిగినటువంటి స్వామికి పూజ చేసినా కూడా లక్ష్మీప్రదమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అందుకని పిల్లలకు కావాలంటే తెల్లనైనటువంటి యొక్క దేహం కలిగినటువంటి స్వామిని కానివ్వండి, తెల్ల పంచ కట్టుకున్నటువంటి యొక్క ఆ స్వామిని కానీ తెచ్చుకొని విద్యార్థుల గురించి మీరు పూజ చేయండి. అలాగే నేను చెప్పినటువంటి యొక్క అనేక రకములైనటువంటి వాటిల్లో ఆకుపచ్చ రంగు ధవతి కట్టుకున్నటువంటి స్వామి గనక వ్యాపార స్థలంలో ఆరాధన చేస్తే మంచిది, ఎరుపు రంగు వస్త్రం కలుగుతున్నటువంటి స్వామిని మాత్రం ఇంట్లో ఆరాధన చేస్తే మంచిది. ఎవరు ఏ సందర్భాల్లో పూజ చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి విగ్రహములను ఆరాధన చేయండి. కాబట్టి అటువంటి గణపతి యొక్క తొండము ఎటువైపు తిరిగితే ఏ ఫలితాలు కలుగుతాయో కూడా శాస్త్రం చెప్పింది కాబట్టి
మిగతా ఏ విగ్రహాలని కూడా మనం పూజించకూడదు. విశేషంగా ఈ ప్లాస్టిక్ విగ్రహాల కంటే కూడాను మనం విశేషంగా మనం కేవలం రూపు కోసమే తెచ్చుకుంటున్నాము. అవి మనం కళ్ళతో చూడడానికే, కళ్ళతో చూసి స్వామి రూపాన్ని మనం మట్టిలో ఉన్నటువంటి ప్రతిమ దగ్గర ధ్యానం చేయాలి తప్ప మనం చేసేటటువంటి మిగతా విగ్రహాలకు కానీ చేసేటటువంటి ఏ విగ్రహానికి కూడా పూజ లేదు. కాబట్టి మరి ఆ విషయాన్ని మీరు గమనించుకొని చక్కగా ఆయా విగ్రహాలు తెచ్చుకొని మట్టి విగ్రహాన్ని ప్రధానంగా తెచ్చుకోవాలి. మిగిలినవన్నీ మనం కళ్ళతో చూసి ఆనందించడానికి మాత్రం, ఆ రూపుని మన మనస్సులో స్థిరంగా ఉంచుకోవడానికి. న్యాయానికి మన మనస్సు అంత పరిపక్వత చెందదు ఇప్పుడే. ఎందుకనంటే ఏదైనా విగ్రహం చూస్తేనే మనకి ఆ పూజ చేసేటటువంటి లక్షణం కలుగుతుంది. అందుకనే కదా మనం పెద్ద పెద్ద భారీ విగ్రహాలకి మనం ఇవాళ ఎందుకు పూజ చేస్తున్నాం అంటే ఆ స్వామి రూపు ఎంత ఉంటే మాకు అంత భక్తి ఉందని అటువంటి ఆరాధన, అటువంటి ఆలోచన కలిగి ఉన్నాం మనం ఇవాళ. కాబట్టి అటువంటి స్వామి కంటే కూడా ప్రతి మండపంలోనూ కూడా ఎదురుకుండా కనీసం ఒక ఫీట్ అయినా సరే మట్టి విగ్రహం లేకుండా కేవలం ఆ పెద్ద విగ్రహానికే మేము పూజ చేశాము అంటే దానివల్ల ఫలితం చాలా తక్కువ ఉంటుంది అని చెప్తున్నా. అసలు లేదని కాదు, దానివల్ల చాలా తక్కువగా ఉంటుంది. కానీ శాస్త్రం చెప్పింది మాత్రం మట్టి విగ్రహమే. కాబట్టి కనీసం మట్టి విగ్రహం ఎదురుకుండా అయినా పెట్టి పూజ చేయాలి అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తూ చక్కగా ఈ గణపతి యొక్క ఉత్సవాన్ని, గణపతి యొక్క విగ్రహాలని చక్కగా తెచ్చుకొని ఏ ఏ కోరికతో ఉన్నవాళ్ళు ఆయా విగ్రహాలను తెచ్చుకొని ఆరాధన చేసి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు అని ఆశిస్తూ మరొక వీడియోలో కలుద్దాం. స్వస్తి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.